ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఫ్రెండ్స్ జన్యున్గా ఉన్నప్పుడు మాత్రం మీకు తెలుగు జాబ్ పాయింట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కావాలంటే మీరు ఛానల్లో విజిట్ చేసుకోవచ్చు ఎలాంటివంటి తప్పు ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వను ఫ్రెండ్స్ వస్తానే ఆ రోజుకు ఆ రోజు మీకు నోటిఫికేషన్ అనేది తెలుగు జాబ్ పాయింట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి డీటెయిల్గా వెళ్దాము ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరెవరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇందులో ఫీజ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను మీకు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కావాలి లోకల్గా ఉన్నటువంటి జాబ్ మీరు పొందాలి అని ఆశగా ఉన్న వాళ్ళు మాత్రం రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అని క్లిక్ చేయండి అలా వదిలేయడం వల్ల నోటిఫికేషన్ రాదు పక్కన బిల్ని క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసుకోండి అలా చేయడం వల్ల డైలీ డైలీ జాబ్ అప్డేట్ అనేది ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు అలా ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ అయితే ఓపెన్ చేశారు కానీ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అని చెయ్యండి కానీ చేసినట్లయితే మీకు డైలీ డైలీ జాబ్ అప్డేట్ అని ఫ్రెండ్స్ ఏ డిస్టిక్లో వచ్చినా కూడా మీకు జెన్యున్గా ఉన్నప్పుడు నా ఛానల్లో వీడియో అనేది నేను ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇదే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ స్టేట్ అండ్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా కూడా నేను అప్లోడ్ అనేది చేశాను కావాలంటే మీరు ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి జాబ్ అప్డేట్ కూడా సివిల్ జాబ్ అప్డేట్ కూడా నేను ఆల్రెడీ మార్నింగ్ అప్లోడ్ అనేది చేయడం జరిగింది అదే కాకుండా అంగన్వాడీ జాబ్స్ అప్డేట్స్ కానీ అలాంటి ఫ్రెండ్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ వాటర్ రిసోర్సెస్ అంటే అందులో కానీ అలాంటి ఫ్రెండ్స్ మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకు జాబ్స్ వచ్చే అవి కానీ ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఛానల్ విజిట్ చేయొచ్చు ఏదైనా మిస్ అయితే కూడా మీరు కామెంట్స్ కూడా తెలియచేయచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క నోటిఫికేషన్ నేను తెలియజేస్తున్నాను మరి డీటెయిల్గా ఈ రోజు అప్డేట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఏజ్ నలభై రెండు సంవత్సరాలు ఓసీ పర్సన్స్ అప్లై అనేది చేసుకోవచ్చు రిజర్వేషన్ కోటా ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అంటే నలభై ఏడు సంవత్సరాల వరకు అలానే ఫిజికల్ హ్యాండికాప్స్ వచ్చి ఫ్రెండ్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇందులో కానీ చూసుకున్నట్లయితే టోటల్గా పదహారు రకాలుగా పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఫీల్డ్ వర్కర్ అనేసి అలానే మనకు ఎంఓ అనేసి ఫ్రెండ్స్ ఇక్కడ మన స్పెషలిస్ట్ ఎంఓ అనేసి మెడికల్ ఆఫీసర్ అనేసి అలానే ఫ్రెండ్స్ స్టాఫ్ నర్స్ కి ఆరు వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా జీనం చేసిన బీఎస్సీ నర్సింగ్ చేసినా కూడా ఫ్రెండ్స్ అలానే మనకు ఫ్రెండ్స్ ఏపీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ అలానే మన డెంటల్ టెక్నిషియన్ కానీ ఫ్రెండ్స్ అలానే మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా వేకెన్సీస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఓటీ అంటే టెక్నిషియన్ కానీ ఫ్రెండ్స్ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ పైన అంటే టోటల్ గా ఫ్రెండ్స్ కొన్నిట్లో మీరు అప్లై చేసుకోవచ్చు కొన్ని అప్లై చేసుకోలేరు లేకపోతే అది మీరు చూడాలి ఫ్రెండ్స్ మీ క్వాలిఫికేషన్ ఏమి అనేసి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు రావడం జరిగింది కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళే కాకుండా మరిన్ని వాళ్ళు కూడా అందరూ కూడా అప్లై చేసుకునే వీలుగా ఉన్నాయి ఇప్పుడు నేను అది కూడా మీకు రోస్టర్ ప్రకారం చెప్తాను ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కానీ కిందకి వచ్చినట్టయితే చూపిస్తాను అది కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మన చూసుకున్నట్లయితే అంటే సీఏ అండ్ స్పెషలిస్ట్ డాక్టర్కి అయితే ఫ్రెండ్స్ ఆల్ మనకు ఏపీలో ఉన్నటువంటి ప్రతి కూడా లోల కింద వస్తారు సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్రెండ్స్ అలానే మనకు స్టాఫ్ మార్కెట్ సెవెంటీ పర్సెంట్ ఫ్రెండ్స్ ఎవరు ఎవరు వస్తారంటే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే కర్నూలు వాళ్ళు కడప వాళ్ళు అలానే అనంతపురం చిత్తూరు ఈ లోకల్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అదర్ అయితే మీకు అన్లోకల్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాంటి ఫ్రెండ్స్ అదర్ పోస్ట్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రెండ్స్ ఓన్లీ లోకల్లో అయితే మనకు కర్నూలు వాళ్ళకి మిగిలిన ట్వంటీ పర్సెంట్ అదర్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు అప్లై అనేది చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో కానీ మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ అప్లై అనేది మీరు కానీ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ లో మనం అప్లై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ అప్లై అనేది చేసుకోవాలి ఇక్కడ అడ్రస్ అనేది వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఈ అప్లై లింక్ అనేది కూడా ఇక్కడ చూడండి ఈ క్లియర్ గా అడ్రస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు వరకు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఐదు లోపల మీరు అప్లై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా అలా అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ మనం చూసుకున్నది ఏ డాక్యుమెంట్ ఇందులో మీరు సెట్ చేయాలనేది ఇక్కడ వాళ్ళ క్లియర్గా టోటల్ గా థర్టీన్ పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ థర్టీ పాయింట్లు మీరు కవర్ చేస్తూ అప్లై అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు డౌట్ అవసరం ఇది అప్లై అయితే చేస్తాం మాకు అప్లికేషన్ ఎక్కడ నుంచి దొరుకుతుంది అది కూడా ఫ్రెండ్స్ నేను అప్సల్ వెబ్ పేజ్ నుంచి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎలాంటివన్నీ మీకు టెన్షన్ లేదు ఇప్పుడు చూసారా పదహారు రకాలుగా మనకు జాబ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్నిట్లో అప్లై చేసుకోవచ్చు కొన్నిట్లో అప్లై చేసుకోలేరు ఓకేనా ఫ్రెండ్స్ అది మీకు మెరిట్ని బట్టి ఇక్కడ మీకు పోస్టును బట్టి ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం ఇందులో అప్లై చేసుకున్నప్పుడు మనకు డాక్యుమెంట్ ఇది అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్సల్ పేజ్ ఇది కర్నూలు డిస్టిక్ ఇది దాని మీద క్లిక్ చేసినట్టు మీకు ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ కానీ మనం కింద వచ్చినట్లయితే ఫ్రెండ్స్ కిందకి రండి కిందకి రండి అలా కిందకి వచ్చినట్లయితే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ మన కానీ ఇక్కడ చూడండి ఇది నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించాను ఇది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే అప్లై లింక్ అనేది ఓకే ఫ్రెండ్స్ దీని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది డౌన్లోడ్ అని క్యాన్సిల్ అవుతుంది లేకపోతే డైరెక్ట్ కూడా మీకు ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది మీరు ఏ పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయండి ఫ్రెండ్స్ ఓకేనా అలానే ఇక్కడ చూడండి ఇక్కడ అంటే టోటల్గా వాళ్ళు అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది దీని ప్రింట్ తీయండి ప్రింట్ అవుట్ తీసిన తర్వాత మీ సిగ్నేచర్ ఇక్కడ చేయండి ఓకేనా ఇక్కడ మీ సిగ్నేచర్ చేసి అడిగినట్టు డాక్యుమెంట్స్ అక్కడ చూపించాను థర్టీన్ పాయింట్ డాక్యుమెంట్స్ అనేది ఏవి ఉన్నాయి అవన్నీ టిక్ చేసి ఇందులో అటాచ్మెంట్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పంపించాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇంత ఈ వీడియో ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కింద కామెంట్స్ తెలియచేయండి అలాంటి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి అలా షేర్ చేయడం పది మందికి వేకెన్సీ తెలుస్తుంది వాళ్ళు కూడా అప్లై చేసుకుని జాబ్ అనేది తెచ్చుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ వీడియో మరొక వీడియో జై హింద్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ గానే చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ పొందుతారు